సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో శాబ్ మిల్లర్ ఇండియా కంపెనీలో ప్రతిష్టాత్మకమైన వేతన సవరణ ఒప్పందం జరిగిన సందర్భంగా కంపెనీ కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు విచ్చేసి కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కంపెనీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్న శాబ్మిల్లర్ కంపెనీ కార్మిక సోదరులు, మిమ్మల్ని అభినందించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఇతర పరిశ్రమల నుంచి హాజరైనటువంటి కార్మిక మిత్రులు, పెద్దలందరికీ నమస్కారం. ఇక నేను మాట్లాడడానికి ఏం లేదనిపించింది, ఎందుకంటే ఇది అభినందన సభ, మంచి అగ్రిమెంట్ జరిగింది. మంచి అగ్రిమెంట్ జరిగిందని మన కార్మిక సోదరులందరూ భావించారు. మన మిత్రులందరూ కూడా మీరు మంచి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఇవాళ మనందరినీ కూడా మైక్లో అభినందించారు. అందుకని ఈ వేతన ఒప్పందం బాగా జరగడానికి సహకరించినటువంటి మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలామంది చుక్కరాములు నాయకత్వం ఇవన్నీ కూడా మాట్లాడారు. సహజమే, ఏ సంస్థకైనా ఒక నాయకుడు ఉంటాడు, కానీ నాయకుడే అన్నీ చేయలేడు. అందరం కలిసి ఒక సమిష్టిగా చేసినటువంటి కృషి ఫలితమే ఒక యూనియన్ కానీ ఒక ఉద్యమం కానీ ఉంటుంది తప్ప ఒక వ్యక్తి అంతా చేస్తాడు అని చెప్పేసి మనం ఏం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే వ్యక్తి పాత్ర కూడా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక సంఘాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక ఒప్పందాన్ని జయప్రదం చేయడంలో, ఒక యూనియన్ని బాగా సమర్థవంతంగా నడపడంలో నాయకత్వం యొక్క పాత్ర ఉండదా అంటే తప్పనిసరి నాయకత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది. అందుకని ఉభయలో అటు నాయకత్వం ఇటు సభ్యులు అందరం కూడా ఒక ఐకమత్యంతో, ఒక పట్టుదలతోటి, ఒక అంకిత భావంతో పనిచేసినప్పుడే ఏదైనా మనం విజయాన్ని సాధించగలుగుతాం అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి సిఐటు లేదు, సిఐటు నాయకుడే ఒక ఆయన ఉన్నాడు బయలుదేరిడు. కానీ ఆ సిఐటు నాయకుడికి ఏం ఆశ పుట్టిందంటే ఈ కార్మికుల నుంచి అగ్రిమెంట్ అయిపోగానే డబ్బులు వస్తాయి కదా లక్షలు లక్షలు, ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్న కమిటీకి ఒక లెటర్ పెట్టిండు, నేను కష్టపడుతున్నా, నేను ఒప్పందం చేస్తున్నా, ఈ డబ్బులన్నీ సిఐటికి ఎందుకు ఇవ్వాలి, నా అవసరాలు కూడా ఉంటాయని మొదలు పెట్టాడు. అప్పుడు సిఐటి వాళ్ళు చెప్పారు, నీకు సిఐటిలు ఉండే అవకాశాలు లేనట్టునే త్వరలోనే చెడిపోతావు నువ్వు అని చెప్పేసి సిఐటి చెప్పింది. ఎందుకంటే నువ్వు సంస్థకు లోబడి పనిచేయాలి, సంస్థకు సంస్థ అభివృద్ధిని కాంక్షించాలి, నీకు ఇంత కోరికలు ఎప్పుడు వచ్చినాయి, అప్పుడే నువ్వు ఎప్పుడో చెడిపోయే అవకాశం ఉన్నావు అని చెప్పేసి చెప్పింది. చెప్పిన సంవత్సరానికే ఆయన సిఐటిని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరాడు, ఐఎన్టీసీలో చేరాడు, ఇప్పుడు ఆయన ఐఎన్టీసీ నాయకుడు.